సకల గురువంతర్యామి శ్రీ భారతీరమణ ముఖ్య ప్రణాంతర్గత శ్రీ లక్ష్మీ వేదవ్యాసాత్మక శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని నమో నమః. హాయ్ పిల్లలు, వెల్కమ్ టు హితోపదేశ్. మనం ఈరోజు చూడబోయేది ఏమంటే, రెండు అన్న ఇంకా తమ్ముడు వీళ్ళ ఇద్దరిది ఒక కథ అన్నమాట. అన్న పేరేమి అంటే శంక, తమ్ముడు పేరేమి అంటే లిఖిత. శంక లిఖిత వీళ్ళిద్దరూ అన్నా తమ్ముడు మాత్రం కాదు, చాలా గొప్ప ఋషులు. ఓకేనా? వీళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారు, వీళ్ళ ఆశ్రమంలో ఎక్కడ ఉన్నాయంటే, గంగానది వెళ్తుందా, ఈ గంగానదికి ఒకవైపు శంకా ఇల్లు ఉంది, శంకా ఆశ్రమం ఉంది, ఇంకొక వైపు లిఖితాది ఆశ్రమం ఉంది. ఇప్పుడు ఒకసారి ఏమవుతుంది, ఈ లిఖిత ఉన్నాడు కదా తమ్ముడు, తమ్ముడు ఏం చేస్తాడు, అన్న ఇంటికి వెళ్ళి అన్నగారిని చూద్దాం, శంక అన్న లిఖిత తమ్ముడు అన్నగారిని వెళ్ళి చూద్దామని గంగానది క్రాస్ చేసుకుని వెళ్ళి అన్న ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆశ్రమం ఉంది, బట్ అన్ఫార్చునేట్లీ అన్న లేడు అక్కడ, శంక ఋషి అక్కడ లేరు, ఆయన బయటకు వెళ్ళిపోయారు, తపస్సుకో ఏమో అక్కడికి బయటకు వెళ్ళిపోయారు. ఆశ్రమం క్లోజ్డ్గా ఉంది. ఇప్పుడు కొంచెం సేపు వెయిట్ చేస్తాడు లిఖిత, వెయిట్ చేసి సమయం అవుతూ ఉంది, అన్న రాలేదు, ఈయనకేమో ఆకలేస్తుంది, ఏం చేయాలి ఆలోచిస్తాడు. ఆలోచించి ఇట్లా చూస్తే బోల్డ్ అన్ని చెట్లు ఉన్నాయి, మామిడి చెట్టు, ఇంకా యాపిల్ చెట్టు, ఆరెంజ్ కమలాలు అన్నీ ఉన్నాయి. ఏదో చూస్తాడు, సరేలే ఆ పళ్ళు అన్నీ ఎంత బాగుందో చూడడానికి, ఫుల్ పండింది, స్మెల్ గుమగుమలాడుతుంది, ఒకటి తీసి తినేద్దాం అన్న వచ్చే లోపల అని చెప్పి ఒకటి తీసి తినేస్తాడు. తినేసి అమ్మయ్య బొజ్జ నిండింది అని కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాడు. అన్న రావాలి కదా, చూసి వెళ్దాం. శంక వస్తున్నారు, కొంచెం సేపు తర్వాత అన్నయ్య వస్తున్నాడు. లిఖిత చెప్తాడు, ఇంతసేపు నాకు ఆకలి వేసేసింది, నేను ఒక పళ్ళు తీసి తినేసాను అని చెప్తాడు. ఇప్పుడు శంక అడుగుతారు, పళ్ళు తిన్నావా? అవును. నేను లేకుండా ఉన్నప్పుడు మా ఇంట్లో నుంచి నువ్వు పళ్ళు తీసుకున్నావా? అవును. ఎందుకు తిన్నావు? లిఖిత అడుగుతాడు, ఎందుకు తినకూడదు, నువ్వు నా అన్నవే కదా, మీ ఇంట్లో నేను తినకూడదా? శంక చెప్తారు, నువ్వు ఒక ఋషివి, నీకు అన్నీ తెలుసు, అన్నీ చదివిన, ధర్మం ఏది అధర్మం ఏది అని నీకు తెలుసు, అన్నగా ఉంటే ఏమి, తమ్ముడుగా ఉంటే ఏమి, అమ్మా నాన్నగా ఉంటే ఏమి, ఎవరైనా సరే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పదార్థాలని మనం వాడకూడదు, వాళ్ళ వస్తువుల్ని మనం వాడుకోకూడదు, ఇది నీకు తెలీదా, అది అధర్మం కాదు, అది అధర్మం అని నీకు తెలీదా? లిఖిత చెప్తాడు, తెలుసు, అది బయట వాళ్ళకి నువ్వు నా అన్ననే కదా, అన్నయ్య కదా, అన్నయ్య అయినా కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వస్తువుల్ని మనం తీసుకోకూడదు, అది దొంగతనానికి ఈక్వల్ పాపం వస్తుంది. ఇప్పుడు లిఖితకి భయం వేస్తుంది, అయ్యయ్యో అయితే అన్నయ్య ఒక పని చేయండి, నాకు ఒక పనిష్మెంట్ ఇచ్చేయండి. అప్పుడు ఋషి అడుగుతారు శంక, నేనెవరు నీకు పనిష్మెంట్ ఇవ్వడానికి, నేను ఒక బ్రాహ్మణుడు, నాకు ఎవరిని ఇది చేయడానికి పనిష్ చేయడానికి ఏది అధికారం అనేది లేదు, నువ్వు మన ఊరు రాజా దగ్గర వెళ్ళు, అతను నీకు పనిష్మెంట్ ఇస్తాడు, నువ్వు అడుగు పనిష్మెంట్ ఇవ్వమని. లిఖిత వెంటనే వెళ్తాడు రాజుడి దగ్గర, వెళ్ళి జరిగిందన్నీ చెప్పి ఇట్లా నేను రాజుడి దగ్గర చెప్తాడు, ఇట్లా అన్నీ జరిగింది, ఇట్లా నేను నా అన్న శంక ఇంటికి వెళ్ళాను, ఇట్లా ఆకలేసింది, అన్న రాలేదు చాలాసేపటికి, అన్నీ జరిగిందని చెప్తాడు. ఇట్లా అన్న వచ్చి దొంగతనం చేసినట్టు ఇది, ఇంకొకళ్ళు వస్తూనే వాళ్ళకి అడగకుండా తీసుకుంటే, సో నువ్వు రాజుడి దగ్గర వెళ్ళి ఏం పనిష్మెంట్ తీసుకోవాలో వెళ్ళి తీసుకో అని నా అన్న నన్ను చెప్పి పంపించేశాడు అని చెప్పి చెప్తున్నాడు. అప్పుడు రాజుడు చెప్తాడు, అయ్యయ్యో నేనేం పనిష్మెంట్ ఇవ్వను, ఎందుకంటే మీరు పెద్ద బ్రాహ్మణులు, మా అందరికీ కూడా గురువుగా ఉన్నారు, అట్లా ఉన్నప్పుడు
నేను పనిష్మెంట్ అనేది అస్సలు ఇవ్వను, అట్లయితే నాకే కదా పాపం వస్తుంది, బ్రాహ్మణులకి నేను అసలు పనిష్మెంట్ ఇవ్వను అని భయపడతాడు. అప్పుడు ఋషి చెప్తున్నా, నేను నీకు ఆజ్ఞ ఇస్తా, నువ్వు రాజధర్మం అంటే ఎట్లా ఉండాలి, మీ ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా కూడా, తప్పు చేసింది నీ పుత్రుడుగా ఉన్నా కూడా నువ్వు తప్పకుండా వాళ్ళని శిక్షించాలి. అలా ఉన్నప్పుడు ప్రజలు ఎవరైనా సరే, నేనైనా సరే, నువ్వు తప్పకుండా శిక్షించాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు రాజుడు చాలా భయంతో పాటు చెప్తున్నాడు, అయితే నాకేమీ దోషం రాదా పాపం రాదా అంటే రాదు, ఎందుకంటే క్షత్రియ ధర్మం అంటేనే ప్రజలు తప్పు చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, నేను నీ దేశంలో ఉన్న ఒక ప్రజనే, నేను ఇట్లాంటి ఒక తప్పు చేశాను, ఇప్పుడు నువ్వు నీ రాజ్యంలో దొంగతనం చేస్తే ఏమి శిక్ష ఇస్తావు, ఆ శిక్షణ నాకు ఇచ్చే, ఎవరైనా దొంగతనం చేస్తే వాళ్ళకి నువ్వేం శిక్షణ ఇస్తావు అంటే, వెంటనే రాజుడు స్వార్డ్ తీసేసుకుంటాడు, ఆ వాల్ తీసుకుని ఋషి చేయిని కత్తిరించేస్తాడు. ఇప్పుడు లిఖితాకి చాలా సంతోషమైంది, రాజా నువ్వు బాగుంటావు, ఎందుకంటే నీ ధర్మంని నువ్వు చేసావు, నువ్వేం తప్పు చేయలేదు, నీ ధర్మంని నువ్వు చేసావు, దానివల్ల నీకేం పాపం రాదు అని చెప్పేసి అన్న దగ్గర వెళ్తాడు. శంఖ దగ్గర వెళ్ళి, అన్న చూసుకో నా చెయ్యి కత్తిరించేశాడు, రాజుడు పనిష్మెంట్ ఇచ్చేసాడు అంటే శంఖకి చాలా సంతోషమైంది, నువ్వు ఒక మంచి తమ్ముడు, మంచి తమ్ముడు మాత్రం కాదు నువ్వు ఒక మంచి ఋషి, నువ్వు ధర్మంలో ఉన్నావు, నువ్వు తెలియకుండా ఒక చిన్న తప్పు చేసేసావు అంతే, సరే నువ్వు వెళ్ళి స్నానం చేసుకుని రా నదికి వెళ్ళి మనం అన్నం తిందామంటే సరే ఓకే అని లిఖిత వచ్చి నది తీరంకి వెళ్తాడు. వెళ్ళి ఇట్లా ములిగి లేచి బ్రాహ్మణులు ఇట్లా తర్పణం ఇస్తారు కదా, సూర్యుడికి అర్ఘ్యం ఇస్తారు, అట్లా ఇచ్చేలాగా యాజ్ యూజువల్ అనుకుని ఇట్లా అన్నేశాడు, చూస్తే చెయ్యి వచ్చేసింది. లిఖితాకి ఒకటే సర్ప్రైజ్, ఎట్లానే చెయ్యి వచ్చింది, పరిగెట్టుకుని వెళ్తాడు, అన్నా 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 నాకు చెయ్యి వచ్చేసింది, చెయ్యి వచ్చేసింది. శంఖ చెప్తారు, నాకు తెలుసు, నా తపశ్శక్తి నుంచి నేనే నీకు నదీ దేవత దగ్గర అడిగి నీకు చెయ్యి ఇప్పించాను, నా తపశ్శక్తి నుంచి. లిఖితాకి చాలా సంతోషమైంది. అయితే అన్నని అడుగుతాడు, అయితే నువ్వెందుకు అప్పుడే ఆ పాపంని నాకు నువ్వే తీసి ఉండొచ్చు కదా, రిమూవ్ చేసి ఉండొచ్చు కదా, అంటే నేను అడగకుండా ఆ పండు తిన్నాను, దానివల్ల నాకు ఒక పాపం వచ్చింది, ఆ పాపంని నీ తపశ్శక్తి నుంచి నువ్వే అప్పుడే తీసి ఉండొచ్చు కదా. అప్పుడు అన్న చెప్తారు, శంఖ చేసి ఉండొచ్చు, నా వల్ల అవుతుంది, బట్ నువ్వు ఇంకొకసారి ఇంకొక ఇంటికి వెళ్ళి ఇట్లాంటి పని చెయ్యకూడదు అని చెప్పి నీకు ఒక శిక్ష పడాల్సిందే, ఆ తర్వాత నువ్వు మంచిగా హానెస్ట్గా వెళ్ళావు, రాజు దగ్గర చెప్పావు, పనిష్మెంట్ తీసుకున్నావు కాబట్టి నీ మంచితనం చూసి మళ్ళీ నేను నీకు చెయ్యి తెప్పించేశాను. సో ఆ నీకు బాహు అంటే హ్యాండ్స్, ఆ నదికి ఆ నది ద్వారంగా నీకు హ్యాండ్స్ వచ్చింది కాబట్టి ఆ నదిని బాహుదాదా రివర్ అని అందరూ పిలుస్తారు అని దానికి ఒక నేమ్ కూడా పెట్టారు, బాహుదాదా రివర్ అంటే చెయ్యి ఇచ్చిన నది అని. ఇప్పుడు ఈ కథ ద్వారంగా మనకి ఏం తెలుస్తుంది, శంఖ ఏం చెప్తాడు చెప్పండి, మన అన్నగా ఉన్నా సరే, తమ్ముడుగా ఉన్నా సరే, మన ఫ్రెండ్స్గా ఉన్నా సరే, మన రిలేషన్స్ నైబర్స్ ఎవరైనా ఉండొచ్చు, ఎవరింట్లో నుంచి కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వస్తువుల్ని మనం ముట్టుకోకూడదు, వాళ్ళని అడగకుండా నీళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వెళ్ళి మనం తాగకూడదు, వాళ్ళ పర్మిషన్ మనం తీసుకోవాలి. పిల్లలు మీరు స్కూల్స్లో అన్నీ ఏం చేస్తారు, పక్కన ఉన్న వాళ్ళ ఎరేసర్ బాగుందంటే వాళ్ళకి తెలియకుండా ఇలా తీసేసుకోవడం, పెన్స్ బాగుంది బాక్స్ బాగుందంటే తీసేసుకోవడం, అదన్నీ చేస్తాం కదా, అదన్నీ చేయకూడదు, అదన్నీ దొంగతనం, దొంగతనానికి ఈక్వల్ పనిష్మెంట్ ధర్మంలో ఉంది అని చెప్పారనమాట. అందుకే ఈ శంఖ లిఖితాకి ఈ పనిష్మెంట్ నువ్వు తీసుకోవాల్సిందే. లిఖిత ఏమంటాడు, నువ్వు నా అన్నవే కదా, తింటే ఏం తప్ప, తప్పే, అన్న అయినా ఉండొచ్చు తమ్ముడైనా ఉండొచ్చు ఎవరైనా ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు, వాళ్ళని అడగకుండా వాళ్ళ పదార్థాలని మనం ముట్టుకోకూడదు. ఇది ఈరోజు ఈ స్టోరీని ఒక మోరల్ మీకు. సో ఈ స్టోరీలో వచ్చిన ఈ మూడు క్యారెక్టర్స్ సూపర్ క్యారెక్టర్స్ కదా, అన్న శంఖ, తమ్ముడు లిఖిత, ఈ రాజుడు, ముగ్గురు కూడా, అన్న శంఖ కూడా తప్పు అంటే తప్పే, తమ్ముడు అన్న ఏమి ఎవరన్నా ఏమి, తమ్ముడు కూడా అన్న చెప్పాడని వెంటనే రాజుడి దగ్గర వెళ్ళాడు హానెస్ట్ ఋషి, రాజుడు కూడా
శిక్షను ఇవ్వాల్సిందే, ఫస్ట్ శిక్ష ఇవ్వను అంటాడు కదా, ఎంత మంచి రాజా కదా. బ్రాహ్మణులకి నేను శిక్ష ఇవ్వకూడదు, నేను ఇవ్వను అంటాడు. అంత చూడండి, రాజుడు కూడా ధర్మం తెలిసి ఉంది ఆ కాలంలో. సో ఈ ముగ్గురు క్యారెక్టర్స్ కూడా చాలా బ్యూటిఫుల్, మంచి క్యారెక్టర్స్. మనం కూడా, మీరు కూడా మీ లైఫ్లో ఎప్పుడు కూడా ఇంకొకరిని అడగకుండా వాళ్ళ వస్తువుల్ని మనం ముట్టుకోకూడదు అని మీరు పాలసీగా పెట్టుకోండి. అట్లా చేస్తే గనక దేవుడికి చాలా నచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే, మీకు ఈ స్టోరీ నచ్చిందా పిల్లలు? మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ స్టోరీ చెప్పండి. మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమనండి మీ ఫ్రెండ్స్ని కూడా, సో దట్ ఇంకా బోల్డ్ బోల్డ్ మంచి మంచి కథలు మనం చూడొచ్చు. ఓకేనా? మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం మళ్ళీ. ఓకే, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.